తిట్టేటువంటి పరిస్థితి. మొన్న అక్కడ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలోని మహిళల దగ్గరికి వెళ్ళి చెప్పండమ్మా 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 అంటే ఆ ఉమాకి అడిగానికి ఇక్కడికి వస్తే అడిగి బట్టలు ఆడ తీసి కొడతామని చెప్పి మహిళలతో ఆడి పక్క నుండి చెప్పించినటువంటి పరిస్థితి. మాస్క్ పెట్టాడు కాబట్టి గుర్తుపట్టినట్లేరు వాళ్ళు. లేకపోతే ఈ సన్నాసిని ఉమాగాడిని ఆ మహిళలే మాస్క్ లేకపోతే గుడ్డలు ఒడదీసి కొట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి అరే లోకేష్ పొప్పుగా, అరే లోకేష్ గారు నువ్వు బోకేష్ గాడివి, పిచ్చి వాగుడు కనుక వాగితే బాబు కొడుకులు ఇద్దరికీ తాట తీస్తాం, ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి, చంద్రబాబు నాయుడు చిటికేసినా నువ్వు టప్పెట్ల కొట్టినా, మీరు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక వ్యక్తిగా కూడా మీరు తాకలేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు, ఆయనకున్నటువంటి నిగ్రహ శక్తి ముందు, ఆయనకున్నటువంటి మంచితనం ముందు నీబోటి లుచ్చేగాళ్ళు, నీ అయ్యలాంటి లుచ్చేగాళ్ళు ఇద్దరు కూడా 1000 జన్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకున్న 1000 గోరును కూడా తాకలేరు క్యారెక్టర్లో. కాబట్టి నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పందిలాగా బురద పందిలాగా తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి కనుక నువ్వు మాట్లాడితే నీ అయ్య చంద్రబాబు నాయుడు చరిత్ర, నీ చరిత్ర, మీ ఇద్దరిని కూడా బట్టలు ఒడదీసి రోడ్డు మీద నిలబెడతాం. నీకున్నది చంద్రబాబు నాయుడికి ఒకటే కొడుకు, నిన్నేదో చెప్తాడు కత్తితోనంట తిరిగేవాడు కత్తితోనే పోతాడంట. ఎవడరా కత్తితో తిరిగేది, వెన్నుపోటు పొడితో నీ అయ్యి కాదు రామారావు వెనకాల కత్తితో తిరిగిందే, వెనక నుంచి పోటీ చేసిన ఎదవేవడరా నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు. బాధ్యత లేకుండా కన్సర్న్ మినిస్టర్ అయి ఉండే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆనందపడచ్చు. రైతాంగం కళ్ళల్లో ఇవాళ కన్నీళ్ళు కాదు రక్తం కనపడతా ఉంది. మీ అసమర్థత వల్ల, మీ చేతగానితనం వల్ల, ఈ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం వల్ల రైతాంగం ఉసురు మీకు తగులుతుంది. ఇవాళ రైతులు కష్టాలు చెప్పి, రైతులు బాధలు చెప్తే బూతులు మాట్లాడతారా? బూతులు మాట్లాడేస్తే మా సమస్య పరిష్కారం అవుతుందా? మాకు కట్టాల్సిన డబ్బులు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, సివిల్ సప్లైస్ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కట్టిన డబ్బులు 1637 కోట్లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీడియాకి ఇవ్వండి. 21 రోజుల్లో ఇచ్చారా? ఎన్ని రోజుల్లో ఇచ్చారా? నెల రోజులు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలుగా పేమెంట్ జరగలా, బకాయిలు పడలా, సైట్లు ఎత్తేసారు, ఆన్లైన్ సమాచారం లేదు. ఈ దద్దమ్మ ప్రభుత్వం ఆన్లైన్ సమాచారం కూడా దాచుకున్నారు. ఈ సమాచారం ఇవాళ మీడియా మిత్రులు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.